సురేష్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు. ఈ రోజున ముఖ్యంగా ఈ పేటిఎం వైఎస్ఆర్సిపి బ్యాచ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను మీడియా ముఖంగా. తెలంగాణలో పోటీ చేశారు ఓడిపోయారని కొంతమంది పేటిఎం బ్యాచ్ నోటికి ఇష్టమైనట్టు పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎలక్షన్స్ టైంలో కొంతమంది మా తెలంగాణలో మా సోదరులు జనసేన పార్టీ నాయకులు కొంతమంది మేము పోటీ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని వచ్చి అడిగి మన ప్రజెంటేషన్ కూడా ఉండాలి తెలంగాణలో, మన పార్టీ గురించి తెలంగాణ ప్రజలకు తెలియాలి అని మా నాయకులు కొంతమంది వచ్చి మా పవన్ కళ్యాణ్ గారిని అడిగితే సరేనని చెప్పి ఒక 8 సీట్లలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పొత్తుతో పోటీ చేశారు. 10 రోజుల ముందు డిసైడ్ చేసి జనసేన పార్టీని 8 నియోజకవర్గాల్లో నిలబెట్టిన గట్స్ ఉన్న నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు. మీ తండ్రి గారు వైసీపీ, మీరు మీరు ఏం చేస్తారో ప్రజలకి అనేది ప్రజలకు తెలియజేయండి, ఒక్క రూపాయి కూడా ఇచ్చి ఓట్లు కొనొద్దని చెప్పి మా నాయకులకి మా పార్టీ అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ధైర్యం కల్పించి ప్రజల్లోకి పంపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడి గురించి మీరు మాట్లాడటానికి అర్హత లేదని చెప్పి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఓకేనా? అదేవిధంగా వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారిని గెలిపించుకున్నారా మీరు? మీ పులిబిడ్డ మాట్లాడితే పులి 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 అంటున్నారు కదా, మీకు ఎవరెవరు వస్తే మీకు ఎందుకు? మీకు ఓన్లీ వ్యక్తిగత విమర్శలే, రాజకీయంగా మీకు మాట్లాడటానికి ఏ అర్హత లేదు. ఓన్లీ మీరు చేసేదల్లా ప్రతి ఒక్క పేటిఎం 5 రూపాయలు బ్యాచ్ అందరూ కూడా మీ అధినాయకుడి నుంచి మీ 5 రూపాయలు పేటిఎం కార్యకర్త దాకా ప్రతి ఒక్కడు కూడా వ్యక్తిగత విమర్శలు తప్ప రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము మీ దగ్గర లేదనేది